भारतीय जनता पार्टी जातीय अध्यक्षुलु जेपी नड्डा गारु सीनियर नायकुलु अजात शत्रु मन स्टूडेंट लाइफ नुंची ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త నుంచి ఎదుగుతూ యువ మోర్చా అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు అధ్యక్షుడిగా 2014 లో ఆయన అధ్యక్షతన మొట్టమొదటిసారి మోదీ గారు ప్రధానమంత్రి అవడం కేంద్ర మంత్రిగా దాదాపు 3 దశాబ్దాల ఎక్స్‌పీరియన్స్ తో ఒక మెచ్యూర్డ్ పొలిటిషియన్ బలమైన కార్యకర్త కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించినందుకు జేబీ నడ్డా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా सीनियर नायकुलु आरु साल्लो एडु साल्लो शासन सभ्युलु माजी मंत्रिवर्युलु तेलंगाणा उद्यमंलो कीलक पात्र पोषिंचिन तेलंगाणा उद्यमकारुडु ईटल राजेंदर गारिनि ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు ఈ రెండు నియమకాల కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ జేపీ నడ్డా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 2014 లో మొట్టమొదటిసారి మోదీ గారు ప్రధానిగా అవడం జరిగింది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఈయన అధ్యక్షుడిగా ఉండి ఇస్ ఎ లక్కీ హ్యాండ్ 2023 లో తెలంగాణలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావడం సునాయాసంగా జరుగుతది 2024 లో మోడీ గారు మరోసారి మూడవసారి ముచ్చటగా ప్రధానిగా కూడా కాబోతా ఉన్నారు ఈటల రాజేందర్ గారు కూడా తమ పాపులారిటీ నిజమైన ఉద్యమకారుడిగా భారతీయ జనతా పార్టీని తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేసుకుంటూ ఆయన నాయకత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ఆస్కారం పూర్తిగా ఉంది ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పురందేశ్వరి గారు నియమితులైనందుకు ఆవిడకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించినందుకు కూడా ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము ప్రత్యేకంగా తెలంగాణలో ఇవాల కార్యకర్తలకు గాని ప్రజలకు గాని బ్రహ్మాండమైన మెసేజ్ ఇవాల నడ్డా గారు ఇవ్వడం జరిగింది బండి సంజయ్ గారు చాలా అగ్రెసివ్ గా పార్టీ కోసం కష్టపడి పార్టీని బలోపేతం చేయడం జరిగింది ఆయన కూడా ఆయన టర్మ్ సక్సెస్ఫుల్ గా ముగించుకొని ఒక నిజమైన కార్యకర్తగా ఆయన రుజువు చేసుకోవడం జరిగింది ఆయనకి
आयने टर्म सक्सेसफुल पार्टी बलोपेतन चेसिनंदुकु आयनकु कूडा धन्यवादालु तेलियजेस्ता उन्नाम। किशन रेड्डी गारि नायकत्वंलो पार्टी पूर्तिगा ఐకమత్యంగా టిఆర్ఎస్ పార్టీని ఓడించి తెలంగాణలో ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తది. వి విల్ ఆల్ వర్క్ టుగెదర్. He is an highly acceptable leader. So you people are still taking Rahul Gandhi seriously. God bless you. Oka niyojaka vargamlo MP ga gelavaleni vyakti 303 sthanalu vachina party gurinchi maatladatam adi comedy nights with Kapil chusinattu undi naaku. ఆయన తల్లి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏముండే ఉమ్మడి రాష్ట్రంలో ఈయన టేక్ ఓవర్ చేసినాక ఏం పరిస్థితి అయ్యింది దేశవ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ఇక ఆయనను కూడా మీరు వట్టించుకొని ఆయనకు మీరు హెడ్లైన్లు చూపిస్తున్నారంటే మీ దేశానలో చూడండి చరిత్రలో ఏదో ఒకసారి ఓటమి అన్నది ఇంద్రగాంధీ కూడా చూసింది ఎన్టీ రామారావు కూడా చూశాడు నాకు తెలిసి పివి నరసింహరావు గారు కూడా ఓడిపోయినట్టు ఒకసారి It is not a big deal. కొన్ని ఛానళ్ళకి చాలా కష్టపడుతున్నాయి కొన్ని ఛానళ్ళు కాంగ్రెస్ ని లేపడానికి పొద్దనక రాత్రినక చాలా కష్టపడుతున్నాయి టిఆర్ఎస్ కాంగ్రెస్ ఈ కొన్ని మీడియా ఛానళ్ళు చాలా కష్టపడుతున్నాయి మీరు మిమ్మల్ని మభ్యపెట్టుకోవచ్చు కానీ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టలేరు తెలంగాణ సమాజం నాకు గుర్తున్నంత వరకు 2004 లో గాని 2009 లో గాని 14 లో గాని 19 లో గాని చాలా చాకచక్యంగా ఓట్లేస్తారు ఎక్కడ ఎవరికేయాలనో అక్కడికి ఓట్లేస్తారు రెండు మూడు ఛానళ్ళు కలిపి కాంగ్రెస్ లేవంగనే లేవదు ఈ రాజకీయం రమ్మంటే రాదు రాహుల్ గాంధీకి ఇప్పుడు ఆ ఛానళ్ళు రాహుల్ గాంధీకి రాజకీయం నేర్పుతందుకు ట్యూషన్ క్లాసులు ఇస్తున్నాయి అది అయ్యప్ప నానయ్య ప్రణబ్ ముఖర్జీలకు గాంధీ గులాం నబీ ఆజాద్లకు గాంధీ మీతో అవుతదా రాహుల్ గాంధీ నాయకుని చేసుడు అవుతదా ఇప్పుడు ఎందుకు 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 జరిగింది పార్టీ అది నేను నిర్ణయం చేస్తోని కాదు పార్టీ హైకమాండ్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది రేపు రానున్న ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఆబ్వియస్లీ కిషన్ రెడ్డి ఇస్ ది సీనియర్ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్డ్ కార్యకర్త ఇన్ దిస్ పార్టీ ఒక బలమైన వ్యక్తిని తీసుకొచ్చి యునైటెడ్ గా పార్టీని విక్టరీ వైపు తీసుకెళ్ళడానికి చేసిండు పార్టీ డిసిషన్ తీసుకుంది ఇప్పుడు ఈటల రాజేందర్ గారు बीसी कादा मा प्रधानमंत्री बीसी अया नरेंद्र मोडी बीसी रेडलेन एंट्री कुलालु दे आर नॉट प्रायोरिटी भारत देश उंडे प्रति ओक्क कुलमु गानी मतमु गानी भारतीय जनता पार्टी की एम व्यत्यासं लेदु निन्नटि मोन्नटि दाका मरि बीसी उंडे कदा अध्यक्षुडु कोंदरिकी ఒక వ్యక్తికి ఒక నాయకుడిని అభిమానించే వాళ్ళు ఉంటారు కొద్దిగా బాధ కలుగుతది వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ యు నీడ్ నాట్ వరీ అబౌట్ దట్ నీకంటే నాకంటే ఎక్కువ మా నాయకత్వం తెలుసు కదా రాజకీయం నీకంటే ఎక్కువ తెలుసు నాకంటే ఎక్కువ తెలుసు ఇక్కడ ఉన్న ఛానళ్ళ కంటే కూడా ఎక్కువ తెలుసు గుజరాత్లో ఇంకా ఎక్కువ మందిని మార్చినాము కాంగ్రెస్ని గాలిపెట్టినాము ఉత్తరప్రదేశ్లో గాలిపెట్టినాము